वेलकम टू मल्लेश सिद्धार्थ टीवी इंट्रेस्टिंग अंश गुरी चुपता आइंस्टीन मरी सापेक्ष सिद्धांता थियरी आफ् रिलेटिविटी प्रपोज तरवा आयन सिद्धांत पैन मरी संचल प्रकटन चेसेवा काबटे तन नोबेल प्रेज वस्तुचा मरी वस्तु नोबेल प्रेज रेकपोगा ఈ సిద్ధాంతం చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతమని నేను ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో అతి గొప్ప సిద్ధాంతం ఇది అని ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఐన్స్టీన్ ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ కలిగినటువంటి సైంటిస్ట్గా పేర్కొంటారు ఐన్స్టీన్. ఈయన ఐక్యూ వచ్చేసి 160 కాబట్టి ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త దీన్ని సాధించలేదు. సో అయితే తనకు నోబెల్ ప్రైజ్ రాకపోగా మరి చాలామంది ఆయనను ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఆయన పిలిచి సన్మానమందిరమ్మని పిలిచి శాస్త్రవేత్తని రకంగా మాట్లాడేవాళ్ళట. సో నువ్వు చాలా గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించావు కానీ ఇది ఎవరికీ అర్థం కావట్లేదు ఐన్స్టీన్ మిస్టర్ అనేవాళ్ళట. సో అంటే అప్పుడు ఐన్స్టీన్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. మరి మేధావులైనటువంటి శాస్త్రవేత్తలకి అర్థం కాకపోతే సాధారణ జనాలకు కూడా ఇది అర్థమై ఉండదు అని ఐన్స్టీన్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. తీసుకొని తన సిద్ధాంతాన్ని మొత్తం ప్రచారం చేయాలనుకున్నాడు. సిద్ధాంతంపైన అవగాహన కల్పించాలనుకున్నాడు. విద్యాలయాలు మరి విశ్వవిద్యాలయాలు మరి రీసెర్చ్ సెంటర్లు పరిశోధన కేంద్రాలన్నింటినీ సందర్శించి వాళ్ళకు అవగాహన కల్పించాలనుకున్నాడు. అనుకొని యూరోప్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు మరి అలాగే పరిశోధనా సంస్థని సందర్శించి ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు రండి అని ముందు అపాయింట్మెంట్ ఇచ్చేసి టైం ఇచ్చేసి ఒక వెన్యూ ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం అందరికి ఇచ్చేసి ఆయా యూనివర్సిటీలను యూరోప్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలను సందర్శిస్తూ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాన్ని పరిశోధనా సంస్థని సందర్శిస్తూ మరందరికీ తన సిద్ధాంతం గురించి చెప్తూ సిద్ధాంతం యొక్క థియరీ చెప్పి అలాగే డెరివేషన్ చెప్పి వచ్చిన మరి సంశయాలు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ పోతున్నాడట. అప్పటి వరకు 100 ప్రోగ్రామ్స్ చేశాడట ఐన్స్టీన్. ఐన్స్టీన్ 100 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత 100వ ప్రోగ్రామ్ నుండి 101వ ప్రోగ్రామ్కి వెళ్తున్నాడట. వెళ్ళేటప్పుడు అప్పుడు ఐన్స్టీన్ తన జీప్ పైన ముందు చారియాట్, అప్పుడు వెనకటి జీప్ కాబట్టి దానికి ఇద్దరు మాత్రమే కూర్చునేలా ఉండేది అది. కాబట్టి ఒకటి ఐన్స్టీన్, ఇంకోటి డ్రైవర్. కాబట్టి మరి డ్రైవర్ అనేది అక్కడ ఎడమ వైపు ఉంటుంది అమెరికా కాబట్టి. కాబట్టి ఆయన జర్మనీ నుంచి అమెరికా వలస వచ్చాడు ఐన్స్టీన్. కాబట్టి కుడివైపు మరి ఎడమవైపు డ్రైవర్ కూర్చున్నప్పుడు కుడివైపు ఒక రాడ్ పైన ఒడిగి దిగాలుగా కూర్చున్నాడట ఐన్స్టీన్. సార్ ఏంటి సార్, ఎప్పుడైనా యాక్టివ్గా ఉండేవాళ్ళు మీరు దిగాలుగా ఉన్నారేంటి అని ఐన్స్టీన్ డ్రైవర్ అడిగాడట. ఏందయ్యా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా, ఎంతోమందికి చెప్తున్నాను నాకు మరి ఈసగింపులు తప్పట్లేదు అన్నాడట. అనగా సార్ మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఒక పని చేస్తాను అన్నాడట. ఏంటి అది అన్నాడట. మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నెక్స్ట్ సెమినార్లో నేను దీనిపైన అవగాహన ఇస్తాను, నేను అవేదే చెప్తాను, మరి అందరికీ అవగాహన కల్పిస్తాను అన్నాడట. కాబట్టి నువ్వు డ్రైవర్తో చెప్పిస్తే బాగుండదు, కాబట్టి నన్ను వేరేలాగా భావిస్తారు, కాబట్టి నువ్వు పెద్ద ఇదని మరి నీ డ్రైవర్తో చెప్పిస్తున్నావు అని అందరు లేచిపోతారు, ఇది బాగుండదు అన్నాడట. సార్ ఆ కాలంలో మరి కాబట్టి ఐన్స్టీన్ ఎక్కువ మందికి తెలియదు, విన్నారు కానీ తెలియదు. కాబట్టి మరి నువ్వు ఐన్స్టీన్గా ఉండు, నేను డ్రైవర్గా ఉంటానని ఐన్స్టీన్ అప్పుడు ప్రతిపాదించాడట. దానికి డ్రైవర్ సరే అన్నాడట. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి మొత్తం ఇప్పుడు డ్రైవర్గా ఐన్స్టీన్ నటిస్తున్నాడు. మరి ఐన్స్టీన్ లాగా డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళు వేష భాషను మార్చుకున్నాడు, ఆ డ్రైవర్ కూడా ఐన్స్టీన్ లాగా మారిపోయాడు. మరి ఐన్స్టీన్ డ్రైవర్ లాగా మారిపోయాడు. అలా వెళ్తూ మరి ఆ వెన్యూ దగ్గరికి వెళ్ళగానే ఆ విద్యా సంస్థ వద్దకు వెళ్ళగానే ఎక్కడైతే వీళ్ళ సెమినార్ ఉందో అక్కడికి వెళ్ళగానే వచ్చి ఈ డ్రైవర్ ఐన్స్టీన్ అనుకొని మరి వాళ్ళు మేళతాళాలతో తీసుకెళ్ళి అప్పుడు మీటింగ్ జరిపించారు. మీటింగ్ పైన కూర్చున్నారట. ఆయనకు వచ్చి పొగిడి తర్వాత కొద్దిసేపటి వరకు, సార్ మీరు కానివ్వండి, మీరు దీనిపైన మాకు అవగాహన కల్పించండి, మాకు అదే భాగ్యం అని చెప్పారట. చెప్పగానే అప్పుడు డ్రైవర్ కాబట్టి ఆయన ఐన్స్టీన్ వేషధారణలో ఉన్నాడు కాబట్టి అప్పుడు తను మొదలుపెట్టే ముందు అప్పుడు ఆ డ్రైవర్ అంటే ఐన్స్టీన్, అప్పుడు ఐన్స్టీన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది మా డ్రైవర్కి ఇక్కడ ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టండి అన్నట. అనగానే మొత్తం ఈయన ఏం చేశాడు అప్పుడు కాబట్టి ఆయన ఆదేశించాడు కాబట్టి ఐన్స్టీన్ అక్కడ చేయి తీసి కూర్చోబెట్టాడు. మరి డ్రైవర్ని ఐన్స్టీన్ అనుకుంటున్నారు. మొత్తం థియరీ చెప్పాడట, డెరివేషన్స్ చెప్పాడట, మరి కంక్లూజన్స్ అన్నీ కూడా చెప్పాడట. చెప్పిన తర్వాత
అయితే ఐన్స్టీన్ అంతకుముందు ఒక విషయం చెప్పాడట, అయ్యా ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ మరి నువ్వు ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాట్ డౌట్స్ ప్లీజ్ రేజ్ యువర్ డౌట్స్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ రేజ్ యువర్ డౌట్స్ అని మాత్రం మనకు అన్నాడట. ఎవరు అసలు ఐన్స్టీన్? డ్రైవర్ ఐన్స్టీన్ చెప్పిండట. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అనే మాట నువ్వు మాత్రం మనకు ఆ సెమినార్ ఎక్కువగానే మనం వచ్చేద్దామన్నాడట. సరే సార్ అన్నాడట డ్రైవర్ అంతకుముందే. ఇప్పుడు అంత చెప్పిన తర్వాత డ్రైవర్ ఐన్స్టీన్ సూచించినటువంటి సలహాను మర్చిపోయి ఏమన్నాడట, ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాట్ డౌట్స్ ప్లీజ్ రేజ్ యువర్ డౌట్స్ అన్నాడట. కాబట్టి ఆ మాట వినగానే ఐన్స్టీన్కు మొత్తం బీపీ పెరిగిపోయిందట. సో ఎందుకంటే మేము ఏ పని అయితే చేయొద్దనుకున్నామో అదే పని చేస్తున్నాడు అనుకొని అప్పుడు ఐన్స్టీన్ చాలా బాధపడుతూ ఉన్నాడట. ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నాడట. కాబట్టి మొన్న ఇప్పుడు మొత్తం మేము ఆడిన నాటకం బయట పడిపోతుంది కదా అని. సో ఈ లోపల ఒక పెద్ద ఆయన లేచి పెద్ద డౌట్ అడిగాడట. అడగగానే ఈ డ్రైవర్ ఐన్స్టీన్ వేషంలో ఉన్న డ్రైవర్ అన్నాడట, యు హావ్ గాట్ దిస్ మచ్ ఆఫ్ స్మాల్ డౌట్ అన్నాడట. ఇంత చిన్న డౌట్ వచ్చిందానికి అన్నాడట. అనగానే ఐన్స్టీన్కి ఇంకా బీపీ పెరిగిపోయిందట. ఎందుకంటే అది అతను అడిగిన మహానుభావుడు అడిగిన ప్రశ్న చిన్నది కాదు, చాలా పెద్దది. అనగానే యు హావ్ గాట్ దిస్ మచ్ స్మాల్ డౌట్ అన్నాడు డ్రైవర్. అనగానే ఎస్ సార్ అన్నట్టు అన్నాడట. మళ్ళీ రెండోసారి పిలిచాడ, హావ్ యు గాట్ దిస్ మచ్ ఆఫ్ స్మాల్ డౌట్ అని అన్నాడట. ఎస్ సార్ అన్నట. రెండు సార్లు మూడు సార్లు పెట్టి రెట్టించిన తర్వాత అప్పుడు అన్నాడట, ఈవెన్ మై కార్ డ్రైవర్ కెన్ క్లారిఫై యువర్ డౌట్ అన్నాడట. ఇప్పుడు మా కార్ డ్రైవర్ నీ డౌట్ను క్లారిఫై చేస్తాడు, నీ సంశయానికి సమాధానం ఇస్తాడని వెళ్ళిపోయాడట. కాబట్టి ఇది మామూలుగా అక్కడక్కడ పుస్తకాల్లో మనకి స్టోరీలా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తర్వాత వీడియోలో చెప్పేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.